హాయ్, నేను మీ సింగర్ కళ్యాణి. నాలాగా పల్లెటూరులో పుట్టిన కళాకారులను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఆర్ఆర్వై టాక్స్ యూట్యూబ్ ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ఆర్వై టాక్స్ యూట్యూబ్ ఛానల్. వీలైతే గంట కూడా గట్టండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిర్రకుంట గ్రామం మందమరి మండలం మంచిర్యాల జిల్లాకు చెందిన పుటాల కళ్యాణి దగ్గరికి వచ్చినాం. కళ్యాణి చక్కటి గొంతుతోని తన మాటలు తేనె పలుకుల్లా ఉంటాయి. ఒక్కసారి మనం కళ్యాణ్ని పరిచయం చేసుకుందాం. చలో కళ్యాణి, మన ప్రేక్షకులు ఒకసారి నిన్ను పరిచయం చేసుకో. ఆర్ఆర్వై టాక్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణి. ఓకేరా కళ్యాణి, చిర్రకుండ అంటే మారుమూల గ్రామం, ఇది మందమరి పక్కన ఉంటుంది. సార్, నువ్వు పుట్టిన నేపథ్యం ఏంటి, మీ కుటుంబం గురించి, మీ స్కూల్ గురించి ఒకసారి మాకు చెప్పు. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. అయిపోయింది. ఇప్పుడు తమ్ముడు, నేను, మమ్మీ, డాడీ ఉంటాం ఇంట్లో. చిన్నప్పటి నుంచి నా గోల్ సింగర్. నేను స్కూల్లో ఏ పార్టీ అయినా కూడా సాంగ్స్ పాడేదాన్ని. సాంగ్స్ పాడితే నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది స్కూల్ కాంపిటీషన్ లోపల. స్కూల్ కాంపిటీషన్లో ఏదైనా కూడా నేనే పాడేదాన్ని. నేను పాడితే నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఎక్కువ ఏ సాంగ్ పాడేదాన్ని అప్పుడు? ఎక్కువ కమ్మ నేను అమ్మ పాట పాడేదాన్ని. అమ్మతో. ఓకే, ఫస్ట్ మన అమ్మ పాటతోనే సాంగ్ స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలా ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపు నుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొన్నంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మ శీలునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మనున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరమునా. పొద్దు పొద్దున లేచి నీ నామములు తలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. వావ్, బాగా పాడాను. అమ్మ అంటే ఎవరికైనా కూడా ఇష్టమే, ఎందుకంటే అమ్మ లేని మనం భూమి మీదకే రాకపోదాం కదా. బావన్న, నువ్వు ఆడపిల్ల సాంగ్ కూడా మంచిగా వాడతావని విన్నా. ఒకసారి అయ్యో దేవుడా ఎందుకిచ్చిన వాడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసిన పాడు రాత నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసిన పాడు రాత నాకు. పదహారేళ్ళు నిండక ముందే పెళ్లి చూపులాయే, ఇష్టమున్నదా లేదా బిడ్డని నన్ను అడగరాయే. నా ఈడు చూడరాయే, అట్లన ఇట్లన పెళ్లి చేసినని అయ్య మురిసిపాయే. నా అవ్వ మురిసిపాయే, నెత్తిన భారం నేలకు దిగెనని నన్ను మరిచిరాయే. నరకాన దోలిరాయే, అయ్యో దేవుడా ఎందుకిచ్చిన వాడ జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసిన పాడు రాత నాకు. ఆడపిల్లల గురించి మనం ఎన్ని చెప్పినా కూడా తక్కువనే. ఇంకా ఇప్పటి కూడా కొన్ని ఏరియా లోపల, మన పల్లెటూరు లోపల బాల్యవివాహాలు జరగడానికి ఇంకొకటి ట్రై చేస్తుంది. దాని మీద కూడా నువ్వు పాట పాడినావు అనమాట. నువ్వు ఎక్కువగా అంటే ప్రియుడు ప్రేయసు కోసం పాడిన పాటలు కూడా నువ్వు పాడతావు అని విన్నా. ఒక్కసారి ఆ పాట. భావాని చూడపోతే ఆగదాయే మనసు, నిలువదాయే వయసు. నీతో మాట్లాడపోతే గడవదాయే పొద్దు, నీకుండదాయే హద్దు. ఎక్కడ నేనున్నా నీ మీదనే నా ధ్యాస, నిన్నే నమ్ముకున్నా నన్ను పెట్టిపోకు ఆశ. బావా ఓ బావా, బావాయిని చూడపోతే ఆగదాయే మనసు, నిలువదాయే వయసు. నీతో మాట్లాడపోతే గడవదాయే పొద్దు, నాకుండదాయే హద్దు. ఇప్పటిదాకా అంటే ఏడుపు వచ్చినప్పుడు అట్లనే పాడేసినావు, మళ్ళీ ఇదనగానే కొంచెం జోష్ వచ్చేసింది. కానీ యాక్చువల్లీ విషయం ఏంటంటే, నువ్వు సింగర్గా కన్నా కూడా డ్యాన్సర్కి ఎక్కువ పరిచయం అన్నది విన్నా. అదెట్లా, మరి ఆ స్టోరీ ఒకసారి చెప్పు.
నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఈ ఫీల్డ్లోకి యాంకర్ గౌరీష్ గారు నన్ను పరిచయం చేశారు. మందమరి అన్న, మందమరి అన్నది మనోహర్ మాస్టర్ సది మాస్టర్ దగ్గర నేను ఈవెంట్స్ చేస్తాను. సింగర్ కావాలని నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. కానీ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇక డాన్సర్గానే ఈ కళ బృందానికి పరిచయం అయ్యాను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈవెంట్స్ పెళ్ళిళ్ళలో అక్కడిక్కడ మీరు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు? మ్యారేజ్ ఈవెంట్స్ ఏ అకేషన్ ఉన్నా కూడా ఆర్కెస్ట్రా ఇట్లా డాన్సర్గా చేస్తాను. కాలు లేపిందంటే కథం అయిపోవడం. ఓకే ఓకే. మొత్తానికి బాగుంది, అంటే నీ నేపథ్యం అనేది అయితే బాగుంది. ముఖ్యంగా అన్నిటికన్నా గొంతు, ఆ గొంతులో బేస్ అనేది మంచిగుంది. ఇంకా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఫోక్ సాంగ్స్ లోపల నువ్వు ఎక్కువగా ఇష్టపడి పాడే పాట ఏదన్నా ఉందా? తిన్నా తీరంబడు తలే కూసున్నా తీరంబడు తలే ఏడున్నా తీరంబడు తలే ఎవరున్నా తీరంబడు తలే బాధైతుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత బాధైతుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత నువ్వు సిర్రాసిటు కాబట్టి డప్పుల్లా దరువులేస్తే తను వంత కాట గలిసే ప్రేమ ఇత్తునాలు మొలిసే గప్పటి నుండే నాకు తిప్పల మొదలాయనుల్ల బాధైతుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత. యాస మంచిగుంది, తెలంగాణ యాస మంచిగా వస్తుంది వాయిస్ లోపల. థ్యాంక్ యూ సార్. ఓకే, మనం తెలంగాణ అంటేనే ఉద్యమం గుర్తొస్తుంది, ఉద్యమం అనగానే అమరవీరుల త్యాగం గుర్తుకొస్తుంది. ఒక్కసారి అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటా వీరులార వందనం సాంగ్ ఒకసారి. ఓకే సార్. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు మా త్యాగదనులారా మరచిపోము మేము గుండెల్లో గుడి కడుతాం పోరు దండం పెడుతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు కాకతీయుల నుండి నిజం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత ఆంధ్రా దోపిడి మీద అగ్గి పిడుగులైన వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. సూపర్ నానంటే నీ గొంతు పర్ఫెక్ట్. ఒకటి కావాల్సిందంటే ఇంకా ప్రాక్టీస్, అంటే ఎలాంటి ప్రాక్టీస్ లేకముందే నీ గొంతులోంచి ఇంత చక్కటి బాణీలు, అంటే ఆ గొంతు నిజంగా దేవుడిచ్చిన వరం నీకు. చాలా చక్కగా వస్తుంది నీ వాయిస్ అయితే, దాంట్లో నో డౌట్. ఓకే, చివరిగా ఇంకా నువ్వు అసలు ఈ సింగర్ ప్రొఫెషన్లో కావచ్చు, డాన్సర్ ప్రొఫెషన్ కావచ్చు వచ్చినవు, దీంట్లో ఒక యాక్టర్, ఏదైనా ఒక యాక్టర్ నువ్వు, ఒక యాక్టర్గా నీ ఫీలింగ్స్ ఏంటి, నీ బాధ ఏంటి, నీ సంతోషం ఏంటి, నీ కష్టం ఏంటి, అది చెప్పు ఒకసారి. మాది చాలా పేద కుటుంబం. మా అమ్మ పేరు రాయపూసు, మా నాన్న పేరు కిష్టయ్య. మాది చిర్రకుంట గ్రామం, ఇంత పల్లెటూరు మాది. మా ఊరికి పల్లె వెలుగు కూడా రాదు. మాది ఇంత పల్లెటూరు అయినా కూడా నన్ను గుర్తించి నన్ను ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చిన యాంకర్ గౌరీష్ గారికి, మనోహర్ అన్న గారికి, సదర్న గారికి ధన్యవాదములు. ఓకే, అంటే మీ ఊరికి ఇప్పటికీ ఆర్టీసీ బస్సు, అంటే పల్లె వెలుగు బస్సు కూడా రాలేదు? రాలేదు. గ్రేట్, నిజంగా అంటే అది నువ్వు చెప్పాల్సింది ప్రేక్షకులకి. ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉండగా కళని ప్రపంచానికి పరిచయం చేసుకోవడం ఈజీ, కానీ ఏ బయట ప్రపంచానికి దూరంగా ఉండి కూడా మనం ఒక టాలెంట్ని మనం బయట చేస్తున్నామంటే అది గ్రేట్ కదా. సో అది నేను అంటున్నా, అందుకే రియలిస్టిక్ టాక్స్ అంటే అదే, ఉన్న ప్లేస్కి వెళ్ళి మనం తీయగలగాలి, అది ఎలా కళ్యాణి మనకు చూపిస్తుంది అన్నమాట, అంతే కదా. ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటిది మరి? ఇప్పుడు నా ఫీలింగ్ చెప్పలేనన్నా. ఇక చాలా హ్యాపీ అసలు ఈరోజు నేను పడుకుంటానో కూడా తెలీదు, అంత హ్యాపీగా ఉన్నా నేను. అంటే ఇక్కడ నేను ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు ప్రేక్షకులకి?
ప్రేక్షకులకి. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే నా హ్యాపీనెస్ అసలు చెప్పలేను. ఇక్కడ నన్ను ఇప్పుడు ఇక్కడ నేను సింగర్నని గుర్తించి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన మీకు అండ్ మహేష్ గారికి, సురేందర్ అన్న గారికి ధన్యవాదములు. ఓకే, చూసారు కదండి, పల్లెటూరులో పుట్టాను, నా టాలెంట్ బయటకు వస్తలేదు. అది కారణం కాదు. నీ టాలెంట్ బయటికి రావాలంటే నీకు పాడాలనుందా, పాడాలి, పాడుతూనే ఉండాలి. నీకు డ్యాన్స్ చేయాలనుందా, డ్యాన్స్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తే ఎవరో ఒకరు చూడక మానరు. ఇప్పుడు గౌరీష్ మాస్టర్ చూసింది కాబట్టి ఆమె అక్కడ రాక పరిచయం అయింది. అక్కడ నుంచి మహేష్ సురేంద్రన్న గమనించాలి కాబట్టి ఆర్ఆర్వై టాక్స్ పరిచయం అయింది. ఇలా ఆర్ఆర్వై టాక్స్ ద్వారా మీ అందరికీ పరిచయం అవుతుంది. సో అందుకే నేను టాలెంట్ ఉన్న పర్సన్లకు చెప్పేది ఒకటే, మీకున్న టాలెంట్ని మీరు ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉండండి. అండ్ ఇంకొకటి, కళను అభిమానించే అందరికి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్ఆర్వై టాక్స్ నుంచి, దయచేసి మీరు మీకున్న సామర్థ్యానికి తగ్గట్లు మీ చుట్టుపక్కల ఉన్న కళాకారుని ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా కళ్యాణ్ ఆ పేదరికంలో పుట్టిన, పల్లెటూరులో పుట్టిన సింగర్స్కి, టాలెంట్ పర్సన్స్కి మనం ఒకవేళ ఒక చేయూతను అందించగలిగితే తప్పకుండా వాళ్ళు ప్రపంచానికి గొప్పగా పరిచయం అవుతారు. చివరికి లాస్ట్ ఒక ఎండ్ చేద్దాం మనం. ఓకే అన్న. ఎడవున్నవో ఎన్నెల బావనే యాదిలే నాయే, తటవున్నవో బంగారు ఒకసారైన రావా, గుండెలోన నిన్ను గుర్తు చేసి నీ పొలమారలేదా, నీ జ్ఞాపకాలతోనే గడపబడితే నీకు గుర్తస్తలేదా, నువ్వే ప్రాణం అనుకుంటే, నువ్వే ధ్యానం అనుకుంటే, నువ్వే లోకం అనుకుంటే, నీ మైకంలో బ్రతికుంటే, ఎడవున్నవో ఎన్నెల భావనే యాదిలే నాయే, తటవున్నవో బంగారు ఒకసారైన రావా. సూపర్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నా.